ఉస్తాద్ సూపర్ ఉంది అన్న చాలా బాగుంది అన్నగారి కోసం వెయిటింగ్ టీజర్ పగిలిపోయింది అన్న అసలు అది ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేసి ఉన్నాం కాబట్టి వస్తదో రాదా అనుకున్నాం పొలిటిషియన్ ఇదంతా తిరుగుతుంది కదా అన్నగారు వస్తదో రాదా అనుకున్నాం కానీ చాలా వరకు ఫ్యాన్స్ కి మాత్రం పండగ అన్న అందులో మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అవసరం లేదన్న ముందు పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే చాలు బ్యాక్గ్రౌండ్తో పని లేదు మనకి అర్థం కాల డైలాగ్స్ ఓకే సారీ అర్థం కాల చాలా బాగుందన్న డైలాగ్ అంటే పొలిటికల్ వార్ నడుస్తున్నట్టు అనిపించింది కదా అనిపించింది అంటే ఏం లేదన్న నాకైతే ఉన్నదే చూపెట్టిండు అది నిజమే కదా గ్లాస్ పగులుతున్న కొద్దీ మనకు 10 ఎక్కువ ఉంటుంది కంపల్సరీ అది మనకి ఏదైనా కంపల్సరీగా అదే జరుగుతుంది ఇప్పుడు చాలా మంది అయితే దానికి సమర్థించుకుంటూ పవన్ కళ్యాణ్ అని చాలా మంది అంటున్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదు లేదన్న ఎవరో ఏదో చెప్పారని కాదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నేరుగా చూపెట్టాడు ఎప్పుడున్నా ఫ్రాంక్గా ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి అంత భక్తి ఎక్కువ జనాలు కూడా మాలాంటి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు మరి లాస్ట్ డైలాగ్ ఎలా అనిపించింది మరి చెప్తున్నా కదా అన్న సూపర్ ఉందని మా గురించి డైలాగ్ చెప్తారా మామూలుగా లేదు మళ్ళీ ఒక్కసారిగా ఆ గ్లాస్ చూపిస్తే పిచ్చి ఎక్కిపోతుంది గ్లాస్ అంటే చిన్న సైజు కాదు ఒక సైన్యం అసలు మామూలుగా లేదు ఓపరేషన్ వచ్చేస్తుంది ఆ మాటలకి పిచ్చే లేచిపోతుంది నెక్స్ట్ వచ్చేది జనసేననే ఇంకా తగ్గేదలే మామూలుగా ఉండదు ఇంకా డైలాగ్ ఎలా అనిపించింది ఆ డైలాగ్ అసలు ఆ డైలాగ్ నిజంగా మామూలుగా లేదన్నా రూస్ బాంబ్స్ వచ్చేస్తాయి అన్న మామూలుగా ఉండదు పిచ్చే పిచ్చే వేసిపోద్ది ఎవరికైనా అంతే అది జై పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ అది బో మామూలు వాళ్ళకి అర్థం కాదు అది మ్యూజిక్ అంటారా భయ్య కుక్కను కొట్టినట్టు కొట్టేశారు దాన్ని అబ్బో కుక్కను కొట్టినట్టు కొట్టేశారు ఆ మ్యూజిక్ ని ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తాం వేరే లెవెల్ బ్రో బో మామూలు కాదు ఇంకా రికార్డులు అసలు మనం ఎవరో సృష్టించలేము ఇంకా అది బ్రేక్స్ అంతే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా 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 చూడాలనిపిస్తానే ఉంది అది పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మాటలు సరిపోయాయి పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లాంటి లుక్ వేరే దాంట్లో ఏమైనా ఏ సినిమాలో కనిపించిందా లేదు కనిపిలా కొత్త లుక్ లో కనిపడింది ఆ కత్తి పట్టుకుంటాం అది లాస్ట్ లాస్ట్ సింగు అని పెట్టినారు కదా గబ్బర్ సింగ్ హిట్ అయిందని చెప్పి సింగులు బాగుంటున్నాయి అని చెప్పి సింగులు పెడతారా ఎట్లా అదేం లేదు ఏది పెట్టినా అన్న అసలు ఏది ఒక్కసారి అడుగు పెడితే మొత్తం షేకే అంతే గ్లాస్ అన్నది సైజు కాదు ఒక సైజు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ హలో సత్ భగత్ సింగ్ నుంచి టీజర్ రిలీజ్ అయింది చూసారా చూసానండి ఇప్పుడే చూసాను చాలా బాగుందండి టీజర్ చూడగానే ఏంటి ఫస్ట్ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గురించి ఇంక చెప్పేది ఏంటంటే ఆయన మానే అంతనా చాలా బాగుంది టీజర్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది బాగుందండి ఇంకా నేను ఫోన్లో చూశాను మేబీ లైక్ టీవీలోని విత్ మోర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇట్ విల్ బి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి పవర్ స్టార్ ఆయన గురించి చెప్పేది ఏం లేదండి గ్రేస్ అదంతానా మాస్ లుక్ అదంతా చాలా బాగుంది పొలిటికల్ పరంగా పంచులు ఇచ్చారనేసి యా అదే లాస్ట్లో గ్లాస్ మీద డైలాగ్ ఉంది కదా ఆయన గుర్తు గురించి అని చెప్పేసి సో చాలా బాగుంది ఎలా డైలాగ్ అయితే నాకు జస్ట్ ఇప్పుడే చూసాను జస్ట్ అది విన్న తర్వాత నాకు అసలు వచ్చిందని నాకు తెలిసి వస్తుందని కాకపోతే యా ఇట్ వాజ్ వెరీ గుడ్ ఈ మూవీ ఏమైనా పాలిటిక్స్ సంబంధం ఉంటుందంటారా మోస్ట్లీ ఉండదండి కాకపోతే ఏంటంటే డైలాగ్స్ అయితే మాత్రం ఇట్ విల్ బి రిలేటెడ్ టు ద పాలిటిక్స్ బట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈవెన్ దో ఇట్ ఈస్ రీమేక్ తెరి అనుకుంటాను తమిళ మూవీ బట్ ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాను మేబీ గబ్బర్ సింగ్ అయి ఉండొచ్చు కానీ ఏదైనా పవన్ చూస్తే చాలు ఇంకేం అవసరం లేదు ఇంకా అంతే బాగున్నదండి ఆ డైలాగేనండి అండ్ గ్లాస్ సైన్యం అనేది అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ అదంతానా సో ఇట్ ఈస్ చాలా బాగుంది ఫస్ట్ ఏపీ రిజల్ట్స్ వచ్చేసి దాని గురించి వెయిటింగ్ నేను వెళ్ళాలి ఆంధ్ర నేను సో వెళ్ళి ఖచ్చితంగా జనసేనకి లైక్ నేను వైజాగ్ సో అక్కడ ఏదైతే ఉంటే వాళ్ళకి క్యాష్ చేస్తాం నా వంతుగా ఖచ్చితంగా పిఠాపురం ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా వన్ సైడ్ అది ఖచ్చితంగా వెళ్తారు. థ్యాంక్ యూ. ఇంకా పవన్ కళ్యాణ్ మూవీస్ ఇంకా ఉన్నాయి కదా, జూని హరిహర వీరమల్లు ఉంది కదా, దానిపైన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నేనైతే మెయిన్ గా హరిహర వీరమల్లు మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్. వన్ ఇస్ లైక్ ఆఫ్ కోర్స్ కనిపించని ఒక సైన్యం శబ్దం బాలా పవర్ స్టార్ ని నిజంగా అంటే వస్తాట్లా వస్తాట్ భగత్ సింగ్ చించి వాడేసిన నిజంగా చూస్తున్నంత సేపులు అంటే పిచ్చెక్కిపోయిందంట. గ్లాస్ 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 పగిలిపోతే ఒక్క డైలాగ్ కొడతాడంటే గ్లాస్ పగిలిపోయిన తర్వాత పదును ఎక్కువ పవర్ స్టార్ కూడా పదును ఎక్కువ అని చెప్పైతే చూపించడం అసలు మిరాకిల్ అన్న. అట్లా చెప్తుంటే ఎట్లా అనిపించింది మరి? ఆ డైలాగ్ చెప్తుంటే నిజంగా అంటే నరాలు కట్ అయిపోయినాయన్న. అట్లాంటి డైలాగ్ ఎవరు కొట్టలేదన్న ఒక పవర్ స్టార్ తప్ప. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగన ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తో ఒక రేంజ్ ఇట్టు కొడితే మళ్ళీ అదే యూనిఫామ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ధూమ్ ధామ్ అన్న. ఎవడన్నా అన్నది పవర్ స్టార్ గురించి ఎవడన్నా మాట్లాడింది సినిమా అంటే అన్న ఒకటి చెప్పాలన్నా, ఆట ఓటమి గెలుపు కామన్ అన్న అంతే. ఇదో మొన్న రీసెంట్ గా 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ సారికి అన్ని పాస్ అవుతాయి. అరే కామన్ బ్రో. ఇప్పుడు రాజకీయం గురించి కాదు, మనకేం కావాలి అన్న, ఎట్లుంది లుక్, ఎట్లుంది అన్న, స్టైల్ ఎట్లుంది అన్న, నడక ఎట్లుంది, ఆ రౌడీ గ్లాస్ వాడేస్తే ఎట్లా శబ్దం వచ్చింది, ఆ సౌండ్ల గురించి అడుగు భయ్. ఏంది మళ్ళా నువ్వు రాజకీయం ఎందుకు తీసుకోవచ్చున్నావు? ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది పోలీస్ గెటప్ లో లుక్ అద్దరిపోయిందన్న. నిజంగా అంటే మీరు కూడా చూడండి ట్రైలర్ ఆయనతలకి ఎట్లా పోయింది, బుస్ బుస్ అని ఎగిరిపోతుంది. 23 మినిట్స్కే ఒక రేంజ్ లో ఎగిరిపోయిందన్న. అదేనా పవర్ స్టార్ రేంజ్. థియేటర్ లో సినిమా రిలీజ్ అయినాక ఆ డైలాగ్ చూస్తే నువ్వు ఎట్లా ఫీల్ అయిపోతావు? ఇంకా దాని తర్వాత ఇంకా కొత్త కొత్త డైలాగులు ఉంటాయన్న. ఈ డైలాగ్ ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ ఇంకా మస్తు ఉంటాయి. పిచ్చెక్కిపోవాలా ఫ్యాన్స్ అంతా. ఒకసారి ఆ డైలాగ్ చెప్పేసి ఏదన్నా మళ్ళా మళ్ళా చెప్పంటే చెప్పేసి అన్న. మళ్ళా మళ్ళా ఏందన్నా అన్న? లేదన్నా మళ్ళా లేదన్నా నాకు సిగ్గేట లేదన్నా. ఎందుకంటే అన్న అన్న అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ డైలాగ్ ఒక్కసారే వాడాలన్న. మాటి మాటికి వాడితే డైలాగ్ కి కానీ మనిషికి కానీ ఏదన్నా చెప్తే విలువ ఉండదు, గుర్తుపెట్టుకోరు. పగిలిపోయిన గ్లాస్ కి పదును ఎక్కువ కోసి వాడేస్తా కెమెరామెన్. ఎవడైనా ట్రెండ్ అన్న ట్రెండ్ అన్న డైలాగ్ గురించి మాట్లాడాలంటే అదే డైలాగ్. కాదురా గ్లాస్ అనేది ఒక చిన్న సైజు కాదు, సైన్యం. అట్లా అట్లా చెప్పాలి రా. ఏంద్రా అన్న గురించి డైలాగ్ కొట్టాలంటే నేను ఎంతో ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు సినిమా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అన్ని సినిమాకే పరిమితము, రాజకీయంగా పరిగిరాదు అంటున్నారు కదా. రాజకీయం రౌడీయిజం ఇవన్నీ సినిమాయిజం ఒకటి కాదు భయ. రాజకీయం రాజకీయమే, సినిమాయిజం సినిమాయిజమే. దానికి కూడా టైం వస్తుంది ఎప్పటికైనా కూడా. టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేనికైనా కూడా. అర్థమైందా? పవన్ కళ్యాణ్ టైం రాలేదా? టీజర్ చాలా సూపర్గా అనిపించిందండి. గ్లాస్ అనేది చిన్నది కదా, ఒక సైన్యం అన్నట్టు చాలా సూపర్గా ఉంది. అసలు గబ్బర్ సింగ్ కన్నా అంతకుమించి ఇందులో లుక్ మాత్రం అదిరిపోయింది. పోలీస్ గెటప్, ఆ జాతర గెటప్లో మాత్రం ఒక రేంజర్గా అనిపించారు పవన్ కళ్యాణ్. బాబా వాట్ గ్లామర్ గ్లామర్, చాలా సూపర్గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్రగదీశారండి, చాలా సూపర్గా ఉందండి. ఏం నచ్చిందండి ఆయన ఉండడం ఒక నచ్చింది. ఆయన చిన్నగా మరి ఒక రేంజ్ అయినా ఒక ప్రజలకు ఒక ఇంటి ఇచ్చేది, ఒక ఇంటి ఇచ్చినట్టు అనిపించింది. ఒక రేంజ్ లో ఉంది, చాలా బాగుంది. ఒక సినిమాలో డైలాగుల పరంగానే చూస్తున్నారు కదా, ఇప్పుడు పొలిటికల్ పరంగా ఎవరు చూడట్లేదు అన్న. పొలిటికల్ అనేది కామన్, అనేది తీసుకొచ్చారు డైలాగ్ అంటున్నారు, తప్పేముంది. ఇప్పుడు పొలిటికల్ సినిమాలో చేస్తున్నారు, యాడ్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అలా కూడా ఉండొచ్చు, తప్పేముంది. ఆయనకు ఉపయోగపడుతుంది కదా. గ్లాస్ అనేది ఆల్రెడీ గ్లాస్ గుర్తిచ్చారు, ఒక సైన్యం, తప్పేముంది. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఒక రేంజ్ ఎరగదీశారు అంత. ఈసారి డిఎస్పీ గారు ఊచకోతే మ్యూజిక్తో ఒక రేంజ్ ఇప్పించారు, చాలా బాగుంది. ఆ జాతర సెటప్, టెంపుల్ సెటప్, ఆయన వస్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకే శ్రీలీల గారు చెప్పనక్కర్లో. ఆయన ఆమె ఏదున్నా ఒక రేంజ్, ఒక డాన్స్ ఎర్రగదిస్తూ ఉంటుంది శ్రీలీల గారు. ఈ మూవీలో మరి ఎలా ఉంటుందేమో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒక రేంజ్లో ఉండబోతుంది. రీమేకేమే ఏమైనా హరిశంకర్ గారు ఎక్కడ తగ్గేదే ఉండదు ఆయన. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఒక రేంజ్లో ఇచ్చారు కాబట్టి ఆయన ఆడియన్స్ పల్స్ అనేది పట్టుకున్నారు. మన బాబీ గారైనా మన హరిశంకర్ గారు ఆడియన్స్ నాడి చేసే చాలా సూపర్‌గా ఉండబోతుంది ఉస్తాద్ బాగ్ సింగ్ అది ఎప్పుడు అనేది మనం వెయిట్ చేద్దాం థాంక్యూ గ్లింప్స్ ట్రైలర్ టీజర్ చూశాను అదిరిపోయింది ఒక లెవెల్ లో ఉంది వేరే లెవెల్ లో ఉంది ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఈ ప్రపంచంలో ఏ సినిమా ఇంతలా తీరేదు ఎందుకంటే నాకు చూడగానే అనిపిస్తుంది ఏమని అనిపిస్తుంది అంటే ఇంకా ఇంత గొప్ప సినిమా ఎవరు తీలేరు ఇంకా ఎవరు వాళ్ళ కాదు ఇంకా అందులో ఆయన చేసిన యాక్టింగ్ కూడా ఇంక ఎవడో వాళ్ళకి కాదు ఇంక ఈ సినిమా నాకు ఎందుకో ఇది 1,00,000 కోట్లు కూడా కాస్త వచ్చేడుకుంది ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు రావాలని ఆ సినిమాలు చేసిన అందరు కుటుంబాలు బాగుపడాలని అదేవిధంగా ఈ సినిమా చూడడానికి అందరూ ఇల్లు వాకిలు కయ్య కాలువ అమ్మేసి ఆ సినిమా చూడండి 1,00,000 పెట్టి టికెట్లు కొనండి అదేవిధంగా ఈ సినిమాని అన్ని థియేటర్లు వేసేయండి లుక్ ఎలా ఉంది అదే చెప్తున్నా అంతకు మించిన లుక్ ఏమైనా ఉందో చెప్పండి ఇంకా ఏ సినిమా హీరో కూడా లేడు పవన్ కళ్యాణ్ లాగా గ్లామర్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ డ్యాన్సులు కానీ ఎవడు వాళ్ళ కాదు ఆ పవన్ కళ్యాణ్ లాగా లుక్ ఎవరికి లేదు ఎవరికి రాదు ఇంకా ఈ ప్రపంచంలో కూడా ఆయనే నెంబర్ 1 హీరో అందరికీ తెలిసిందేది పైగా మనందరికీ మనం చూసాం గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ చూసాం ఆ సినిమాలన్నీ ఇంకా ఎవడో వాళ్ళ కాదు ఎందుకంటే అలాంటి సినిమాలు ఇంతవరకు ఎవరో తీయలేదు ఆ సినిమాలు ఇప్పుడు ఇంతకుముందు చూసిన సినిమాలు కూడా బాగా 1,000 కోట్లు వచ్చాయి ఈ సినిమా కూడా 1,00,000 కోట్లు రావాలని మీరు కూడా ఈ వీడియోలు కూడా బాగా పబ్లిసిటీ అవ్వాలని మీ అందరు కూడా